అంటే నీకు యాక్చువల్గా నాకు రాజకీయాలంటే అసలు ఇష్టం ఉండదండి మామూలుగా ఈరోజు కూడా ఇష్టం ఉండదు నాకు రాజకీయాలంటే ఎందుకంటే దా రాజకీయం అంతా కుళ్ళు కుతంత్రాలు మోసం అంతా అది ఒక డిఫరెంట్ ఇది లైఫ్ కానీ నేను మాత్రం రాజకీయాలకి ఒక సేవాభావంతో వచ్చాను అంటే రాజకీయాలకి రావాలని రా ఈ సేవ చేయటానికి కూడా రాజకీయం అనేది అవసరంలాగా అనిపించింది సో అందువల్ల నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది లేకపోతే నేను అసలు రాజకీయాలకు వచ్చేవాడిని కాదు నేను గత పదేళ్ల నుంచి కూడా చాలా గుడులు బడులు ఎన్నో కట్టించాను ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేశాను సో ఎక్కడో ఒకచోట ఈ రాజకీయ వాళ్ళు వాళ్ళతోటి ఇబ్బందులు వచ్చాయి సో మనం మన డబ్బుతోటి పేదరికాన్ని మనం నిర్మూలించాలని మనం పనిచేసేటప్పుడు కూడా ఈ రాజకీయ శక్తులు ఇట్లా ఉంటాయా వీళ్ళని చూడాలి అనే ఒక దీంతో అనుకోకుండా ఒక ఇరవై రోజుల ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రోజుల ముందు అనుకొని ఇండిపెండెంట్గా అప్పుడు కూడా ఇండిపెండెంట్గానే వచ్చాను ఏ పార్టీలో నుంచి రాలేదు సో తర్వాత లాస్ట్ మినిట్లో ఏంటంటే ఒక పార్టీ ఉంటే బాగుంటుంది అది కూడా కొత్త పార్టీ మీరు కూడా కొత్త వ్యక్తులు ఆయన కూడా మంచి భావాలు కలిగిన వ్యక్తి అని అని సరే అని దిగాం అందులో నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తే ఆయన కూడా ఈ పాపం అవగాహన లేక ఈ రాజకీయ వాళ్ళు ఉంటారు కదా పక్కన ఉండేవాళ్ళు ఆ చెప్పుడు మాటల వల్ల పాపం ఆయన కూడా ఇదే మంచి వ్యక్తి యాక్చువల్గా ఆయన మంచి వ్యక్తి అని చెప్తున్నారు కానీ మరి మీరు ఎందుకు సార్ అక్కడ అదే రాజకీయంగా అంటే అక్కడున్న వాళ్ళు రాజకీయ పరివర్తన చెందిన వాళ్ళు కాకపోవడం అంటే ఆయన చుట్టూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి ఆయన చాలా మంచి వ్యక్తి అందులో ఏం డౌట్ లేదు రాజకీయంగా మేము అక్కడ సెట్ కాలేదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాను బయటకు వచ్చాను ముందు నుంచి కూడా నేను బీజేపీ పార్టీలు అంటే ఆర్ఎస్ఎస్లో నుంచి మేము సమరసత ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాము ముందు నుంచి కూడా దాంట్లో భాగంగా సరే మనం ఏదో రాజకీయాల్లోకి వచ్చాము కదా మనం అనుకున్నది సాధించాలి దీంట్లో నుంచి అని ఇంకా ఆ పార్టీలో ఉండేవాడిని నాలుగేళ్ళు పనిచేశాను ఇప్పుడు కూడా నేను స్టిల్ అక్కడ పని చేస్తూ ఉన్నా మొన్నటి వరకు కూడా తర్వాత చంద్రబాబు నాయుడు గారే పిలిపించారు నన్ను నువ్వు మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నావు నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది బాగుంటుందిరా అని చెప్పి పిలిచారు సో సమ్ ఆయన కూడా ఏ కారణాలు రకరకాల కారణాలతోటి ఆయన పాపం టికెట్ ఇవ్వలేకపోయారు ఓ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆయనకు కూడా నాకు ఇవ్వనందుకు ఎందుకంటే వాళ్ళకున్న మురికి నాకు అంటించకుండా నేను స్వచ్ఛంగా ఫ్రెష్గా ఉన్న హాయిగా స్వచ్ఛందంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతానని చెప్పని ఆయనకే చెప్పాను మంచి సార్ నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతాను అని చెప్పి వచ్చాను నిలబడుతున్నాను గెలుపుకు చాలా దగ్గరలో ఉన్నాము ఖచ్చితంగా గెలుస్తాం మిమ్మల్ని ప్రజలు నమ్మారని మీరు ఎలా అనుకుంటున్నారు నేను చేసిన సేవా కార్యక్రమాలు అలా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ప్రమాదం పడతారు ప్రజలందరూ సుధాకర్ ఫస్ట్ ప్లేట్ వచ్చారు అంటే అసలు ఇంకా వాళ్ళ పండగలాగా ఉంటుంది అందరికీ ఒక కుటుంబ సభ్యులలాగా ఉంటారు మీరు కావాలంటే అండి మీరు ఒక సర్వే పెట్టచ్చండి నా బిజినెస్లో కావచ్చు లేకపోతే రాజకీయ జీవితంలో కావచ్చు నేను ఇప్పటివరకు చేసిన వాటిల్లో ఎక్కడికి వెళ్ళినా సుధాకర్ అంటే చాలా మంచివాడు చాలా మంచివాడు చాలా మంచివాడు అంట చాలా మంచివాడు రైట్ ఆ మంచి పేరు సంపాదించాను అక్కడ బిజినెస్లో కూడా అలాగే సుధాకర్ అంటే మంచి వ్యక్తి అట్లా చిన్న ఒడిదుడుకులు ఉంటా ఉంటాయి వంద మందికి వంద మందికి మనం న్యాయం చేయలేకపోవచ్చు కరెక్ట్ ఒకటో రెండో అట్లా ఉన్నా కానీ అందరూ ఓవరాల్గా మంచి పేరు సంపాదించాను త్రిపుర కన్స్ట్రక్షన్స్ ఇక్కడేనండి హైదరాబాద్ లో కూడా ఉన్నాయి హైదరాబాద్ లోనే మొత్తం అండి మొత్తం అక్కడ ఇక్కడ ఏం లేదు అసలుకి ఇసల ఇక్కడ వ్యాపారం అనేది ఏమీ లేదు ఇక్కడ ఊరు సేవ మాత్రం ఈ ఊర్లో వ్యాపారం అంతా హైదరాబాద్ పుట్టిన ఊర్లో అంతా సేవా కార్యక్రమం బిజినెస్ అంతా హైదరాబాద్ హైదరాబాద్ లో హైదరాబాద్ తెల్లాపూర్ ఓకే గండి అక్కడ నడుస్తూ ఉన్నాయి ఇంకా లేఅవుట్స్ అవి కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఐ థింక్ మేడం కూడా మీకు ప్రచారంలో సపోర్ట్ ప్రచారంలో కదండి మొత్తంలో చూస్తే ఆవిడే ఉంటుంది మొత్తం ఓకే రైట్ అంటే రెండు ఎలాగో చెప్పండి రెండు ఎలాగా అంటే మా మేనమావం కూతురే మేనమా కూతురు మా అమ్మగారు మా మేనమావ కూతురే చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాళ్ళం కానీ ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ నుంచి మీకు నర్సరావుపేటకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని అక్కడ ఎంపీగా వేయడాన్ని మీరు ఎలా చూస్తారు దీన్ని అంటే ఏం చెప్తారు అంటే ఆయన రాజకీయంగా మంచి సరిస్ నాయకుడు మంత్రిగా చేశారు ఆయన ఎక్కడైనా గెలుస్తారేమో ఆయన అంతేనా అంతే కదా నో కామెంట్స్ అంటారు అంటే కానీ ఇక్కడ అగైన్ మళ్ళీ మీకు ఎంపీగా విజయసాయి రెడ్డి గారు కానీ అదర్ పార్టీలో మళ్ళీ ఇంకొక రెడ్డి గారు కానీ వీళ్ళంతా ఎంపీగా ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు సో మీ ఉద్దేశ ప్రకారం ఒక ఇండిపెండెంట్గా గెలిచినా కూడా మళ్ళీ ఈ ఒక పర్టికులర్ కమ్యూనిటీ నుంచి మీరు ఏ విధంగా నెగ్గుకు రాగలని మీ ఉద్దేశం మార్గాలు చాలా ఉన్నాయండి కానీ ఈ రాజకీయం అనేది ఎట్లా ఉంటుందంటే ఎప్పటికప్పుడే ఆ క్షణంతో మార్పులు జరుగుతూ ఉంటాయి ఒక క్షణంలో ఓడిపోవచ్చు ఒక క్షణంలో గెలవచ్చు ఏదైనా జరగచ్చు ఓ పెద్ద సామ్రాజ్యం కూలిపోవచ్చు అసలు ఏమీ లేనటువంటి రాజ్యం పెద్దగా మరి మారిపోవచ్చు రాజకీయం అంటే అలా ఉంటుంది బట్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఏం ఊహించలేము కూడా యాక్చువల్గా ఆ క్షణంతో నడుచుకుంటూ వెళ్ళిపోవడమే రాజకీయం అంటే చాలా కూల్గా చాలా కామ్గా చాలా డౌన్ టు ఎర్త్ తోటి ఉన్నారు మీరు కనీసం ఎంత గట్టిగా క్వశ్చన్ అడిగినా కూడా ఆ ఫైరీగా కూడా ఆన్సర్ ఎక్కడో మీరు ఇవ్వట్లేదు ఈ సమ ఈ స్థిత ప్రజ్ఞత ఎక్కడ నేర్చుకున్నారంటే ఏం చెప్తారు మానసిక శక్తి అంటారు దాన్ని అంటే ఎంత ప్రళయం వచ్చినా కానీ మనం ఏమనుకుంటున్నామో దాని మీద నడుచుకుంటూ వెళ్ళడమే గమ్యం చేరతాం ఎక్కడ ఏమి ఒడిదుడుకులు లేకుండా వెళ్ళిపోవచ్చు